ఇసుకను ఉచితంగా సరఫరా చేసే పాత విధానాన్ని వెంటనే అమలు చేయాలని రాజంపేట గాంధీ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కడప జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగలరాయుడు పార్టీ శ్రేణులు బుధవారం ఇసుకను ఉచితంగా సరఫరా చేసే పాత విధానాన్ని పునరుద్ధరణ చేయాలని రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి నిరసన చేపట్టారు. మద్యం నిషేధమని చెప్పి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుటకు పాత విధానాన్ని అమలు చేస్తోందని, అలాంటి తరుణంలో ఇసుకపై నూతన విధి విధానాలను పక్కాగా అమలు పరిచే వరకు పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఇసుక విధానానికి నిరసనగా ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎక్కడన్నా ఒక పాలసీ తయారు చేసిన తర్వాత పాలసీ అమలు అయ్యేదాకా పాత పాలసీని అమలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్ముతాను అని ఒక పాలసీ తీసుకుంది. ప్రభుత్వం రేపు అమ్మేంత వరకు పాత పాలసీని కంటిన్యూ చేసింది కదా. కొత్త పాలసీ ప్రభుత్వమే మందు అమ్మేటిగా ఒక పాలసీని చట్టం తీసుకొచ్చారు. చట్టాన్ని తీసుకొచ్చినంత వరకు పాత పద్ధతిని అమలు చేసి మీరు అమ్మిస్తున్నారు కదా. అదేవిధంగా ఇసుకను కూడా పాత పద్ధతిలోనే ఈ 3 నెలలు ఆ బారీని మీరు ఫిక్స్ చేస్తారా? గ్రామస్తులు నీరు తాగాల్సిన పని లేదా? చెత్త కొట్టడానికి నీళ్ళిచ్చే జంగాలపల్లి దగ్గర బారీని మీరు పెడతారా? గతంలో పిలిస్తే టెండర్ పిలిచినప్పుడు దాని మీద మీరు పుష్టి చేసి ఇస్తారు. ఇప్పుడు అదే తోట మీరు టెండర్ పిలుస్తారా? ఇవన్నీ కూడా త్వరలోనే రేపు 30వ తారీఖు నాడు మేము జరగబోయే ఇక్కడ ఒక దీక్షను మేము పెట్టబోతున్నాం. ఆ రోజు ఇంకా పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాం. ఆ రోజు కూడా మీరు పాల్గొనాలని చెప్పేసి మనందరినీ నేను కోరుకుంటూ